సిండికేట్ అవుతున్నారు. ఇప్పటికి నెల్లూరు నగర పరిధిలో ఉన్నటువంటి 30 మద్యం దుకాణాలకు గాను 400 వరకు అప్లికేషన్లు వచ్చున్నాయి. ఇప్పటికి ఇంకా 2 రోజులు గడువు ఉంది. ఇంకా 2 రోజులు గడువు ఉంది. ఇప్పటికే దాదాపు 400 10 అప్లికేషన్లు అట్టి దాదాపు 400 అప్లికేషన్లు వచ్చున్నాయి ఇప్పటికే. ఏ విధంగా సిండికేట్ అవుతుందో నాకు అర్థం కావట్లా. ఈ మాట్లాడేటువంటి నాయకులు కావచ్చు, ఈ మాట్లాడేటువంటి రాసేటువంటి పత్రికలు కావచ్చు, ప్రసారం చేసే ప్రసార మాధ్యమాలు కావచ్చు, సోషల్ మీడియాలో చేసేవాళ్ళు కావచ్చు. మంత్రి అయిన తర్వాత ఈ 4 నెలల కాలంలో కార్యకర్తల కోసం అనేక కార్యక్రమాలు చేశాడు నారాయణ సార్ గారు. వాళ్ళ వ్యక్తిగత సమస్యల మీద వచ్చినప్పటికీ లేదా ఇతరత్ర సమస్యల మీద వచ్చినప్పుడు అనేక రకాలుగా కార్యకర్తల కోసం తన కుటుంబ సంపాదనలోంచి చాలా వరకు ఖర్చు పెట్టాడు. నేనేదో రూప్ కుమార్ని డిప్యూటీ మేయర్ని నేను పెద్ద నాయకుడిని పెద్ద ఇదని చెప్పిపోతే నారాయణ సారు రూప్ కుమార్ గారు మీరు అందరూ నా కాడ సమానమే. నా కాడ రూప్ కుమార్ ఎంతో, వెంకటేశ్వరన్ అంతే, వెంకటేశ్వరన్ ఎంతో, సుజాతమ్మ అంతే, సుజాతమ్మ ఎంతో, పని చేసినటువంటి ప్రతి ఒక్కరూ నా దగ్గర సమానమే. పార్టీ కోసం పనిచేసిన ఎవరైనా సరే నా దగ్గర సరి సమానం. వారి కోసం అందరి కోసం నా వంతు కొంతమందికి అవకాశాలు వచ్చినప్పుడు కొన్ని సహాయాలు చేస్తూ ఉంటాం. కొంతమందికి ముందు అవుద్ది, కొంతమందికి వెనుక అవుద్ది తప్ప ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, నా కోసం పనిచేసినటువంటి ప్రతి నాయకుడికి నా శక్తి వంచన లేకుండా, ఎక్కడా కూడా అక్రమాలకు తావు లేకుండా, ప్రభుత్వానికి కానీ వ్యక్తిగతంగా నాకు కానీ చెడ్డ పేరు లేకుండా, అసలు చెప్పేదానికే వినేదానికే నారాయణ సార్ అయింది, నారాయణ సార్ క్యారెక్టర్ అయింది, నారాయణ సార్ ఎంతమందికి ఎన్ని రకాలుగా తను చేస్తున్నటువంటి విద్యా వ్యాపారంలోంచి వచ్చినటువంటి డబ్బుల్లో రాజకీయంగా ఎంతమందికి ఉపయోగపడినాడు అందరికీ తెలుసు. నారాయణ సార్ ఎక్కడైనా వ్యాపారాలు చేస్తాడా, ఇతర వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు జోలికి పోతాడా, ఏదో బురచల్లాలా, ఏదో చేసేయాలా, మంత్రి హోదాలో ఉన్నాడు, మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ ద్వారా మరొకసారి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, మరీ ముఖ్యంగా ఈ మాట్లాడే వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు కాకుండా నారాయణ సార్ గారు వ్యక్తిగతంగా తన కుటుంబ సంపాదనలో నుంచి ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పి చెప్పి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు నారాయణ సార్ ఒక మాట చెప్తే ఏ విధంగా దాన్ని ఆచరణలో చేస్తాడో నాకే కాదు, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నెల్లూరులో. నాకైనా నారాయణ సార్తో ఒక 7-8 నెలల అనుబంధం అంతే, దగ్గరగా చూసే 7-8 నెలల్లో. ఇంకా ఎక్కువ అనుబంధం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దగ్గరగా చూసి నేను చెప్తున్నా, నారాయణ సార్ గారు ఒక మాట చెప్తే నేను ఇది చేస్తాను అని చెప్పాడంటే ఖచ్చితంగా అది అయిపోయినట్టే. అంత కసిగా పనిచేస్తాడు, ఖచ్చితంగా పనిచేస్తాడని చెప్పి తెలియజేస్తూ మంచి చేసేటప్పుడు ప్రోత్సహిద్దాం. ఒకవేళ పొరపాటు చేస్తుంటేనో, తప్పు చేస్తుంటేనో ప్రతిపక్షాలు ప్రశ్నించవచ్చు, ఖచ్చితంగా దాన్ని నిలదీయవచ్చు. అంతే తప్ప ఎప్పుడు లేని విధంగా నాకు తెలిసి నేను చూడలా. ఎవరు పిలిచి ఇప్పుడు మంత్రి గారే అవసరంలా? వాస్తవానికి మీ అందరి ముందు చెప్తున్నా, మామూలుగా చెప్పచ్చో లేదో కూడా నాకు తెలియదు, మంత్రి గారు అవసరంలా? నన్ను ప్రశ్నించకుండా ఉంటే ఏ రూపు ఎందుకు ఈ పనిచేసావు, లేదంటే మంత్రి గారు నాకు 4-5 సార్లు చెప్పున్నాడు, నువ్వు ఎక్కడా కూడా ఎవరిని పిలిచి మాట గట్టిగా మాట్లాడడం కానీ బెదిరించడం కానీ చేయబా కానీ అవసరంలా. గమ్ముగా నన్ను కనుక నేను ఏం చేసినా గమ్ముగా ఉంటే నెల్లూరు నగర పరిధిలో వచ్చే ప్రతి షాపులో నేను ఏ విధంగా చేయగలుగుతానో, ఏం చేయగలుగుతానో, గతంలో ఏం చేశానో, గతంలో ఏం చేశానో అందరికీ తెలుసు. నారాయణ సార్ అటువంటి ప్రోత్సహించలాంటి తన సొంత ఒక్క షాపు రాకపోయినా 2 కోట్ల రూపాయలు పోయినట్టే, ప్రభుత్వానికి జమ అయినట్టే, ఎక్కడ ఆలోచన చేయకుండా ఒక షాప్ వస్తుందా, 4 వస్తాయా, 3 వస్తాయా, అసలు రావా ఆలోచన చేయకుండా 2 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడు నారాయణ గారు. ఈ మాట్లాడే వ్యక్తులకి, ఈ రాత్రులు రాసే పత్రికలు కూడా తెలియజేస్తున్నాం, పనిచేసినటువంటి నాయకులకి, పనిచేసిన కార్యకర్తలకి, పార్టీ కోసం కష్టం చేసిన కార్యకర్తలకి సహాయం చేయకూడదని ఏ రాజ్యాంగంలో లేదు, ఏ శాసనాల్లో లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి.